हेलो फ्रेंड्स, हाय, वेलकम टू माय चैनल कविता तेलुगु क्लास। इवाल पुनगोल चेस्तुन्नानु। इप्पुडु नेनु ओक बाउल तीसुकुन्नानु। बाउल लोकि दोस बैटर मोत्तम अंदुलो वेस्तुन्नानु। मिगिलिपोयिन दोस बैटर उंटुंदि कदा मनकि दोस पिंडि, अप्पुडु एवरु दोस तिन्नामो, इंका గుంతు పొంగనాలు కూడా మాకు బోర్ కొట్టేసాయి అలా అని అన్నప్పుడు ఇలా దోశతో దోశపిండితో మనం పునుగులు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వచ్చేసి జీరా వేసాను, కొద్దిగా క్రంచీ లాగా చేసేసి దంచేసి, ఇంకా కొత్తిమీర వేసాను, పచ్చిమిర్చి కూడా వేసాను. అందులో ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ వేస్తున్నా, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ మనం గోధుమ పిండి తీసుకోవాలి. అయితే మనకి సాఫ్ట్గా మంచిగా క్రంచీ క్రంచీగా బాగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి 2 స్పూన్స్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి, అది పల్లీ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. కొంచెం సాల్ట్, మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం వంట సోడా కూడా కొద్దిగా యాడ్ చేశాను, పొంగుతాయి మనకి మంచిగా. ఇప్పుడు పిండి మొత్తం మనం కలిపేసుకోవాలి, అడుగు నుండి పై వరకు మొత్తం కలుపుకుంటూ, ఉల్లిపాయ అయితే ఏవైతే వేసామో అవి కొద్దిగా మెదుపుకుంటూ కలపాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ మీరు పక్కన ఉంచండి, 5 మినిట్స్ ఉంచేసి మీకు ఆయిల్ వేడయ్యేలోపు ఆ పిండి అనేది మనకి నానిపోతుంది, మంచిగా నానుతుంది పిండి. అప్పుడు ఇంకా బాగా వస్తాయి. 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను ఆయిల్ పెట్టేశాను, ఆయిల్ హీట్ అయ్యింది, పిండి కూడా నాకు నానిపోయింది. ఇప్పుడు నేను ఆయిల్లో వేస్తున్నాను బోండాలు. చూడండి బోండాలు ఎలా వేస్తున్నానో చూడండి, చాలా బాగుంటాయండి. లోపలంతా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది, బయట మొత్తం క్రంచీ క్రంచీగా ఉంటుంది. పిల్లలైతే ఈ డిష్ను చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీకి చాలా 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 బాగుంటుంది, చాలా నచ్చుతుంది వాళ్ళకి, పిల్లలకి. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటుంటే బాగుంటుంది. మీరు పల్లి చట్నీ అయితే అస్సలు మిస్ అవ్వకండి, పల్లి చట్నీ కంపల్సరీ పెట్టుకోండి. పల్లి చట్నీతో ఇది సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయినా మీరు మార్నింగ్ టైంలో, బ్రేక్ఫాస్ట్ అయినా, ఈవినింగ్ టైం స్నాక్ టైప్ అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఎప్పుడు దోశ అనకుండా ఇలా దోశ పిండితో మనం వెరైటీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కుక్ అవుతున్నాయి, నేను ఇంకా కొద్దిగా పిండి ఉంటే వేసేస్తున్నాను. అక్కడక్కడ ఖాళీ ఖాళీగా ఉన్న దగ్గర చూడండి, ఇప్పుడు మనకి కుక్ అవుతున్నాయి. అదిగోండి అవి ఆటోమేటిక్గా ఇలా తిప్పగానే వచ్చేసాయి ఈజీగా. కొద్దిగా ఇంకో గోల్డ్ కలర్ వచ్చేసి ఇప్పుడు తీసేయచ్చు. ఇంకా కొద్దిగా ఫ్రై కావాలి. వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఈ పునుగులు, చాలా బాగుంటుంది. దోశ పిండిలో కూడా ఓన్లీ మినపప్పే వేయకుండా మీరు శనగపప్పు, ఇంకా కందిపప్పు కూడా వేస్తే మీకు కలర్ కూడా చాలా బాగా వస్తుంది. దోశ వేసినప్పుడు కూడా కలర్ చాలా బాగా వస్తుంది, పునుగులో కూడా చాలా బాగా కలర్ వస్తుంది చూడండి. అలా అక్కడక్కడ కొన్ని కొన్ని వైట్ కలర్లో ఉన్నవి అలా మలుపుకుంటూ మనం కాల్చుకోవాలి.
ఫ్రై చేస్తూ ఉండాలి. అలా తిప్పుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా అవి ఫ్రై అయిపోతూ ఉంటాయి. అది ఇవ్వండి. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇంకొద్దిగా ఫ్రై చేస్తే ఇంకొద్దిగా గోల్డ్ కలర్ వస్తాయి. స్టవ్ అయితే స్లిమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెద్దగా కూడా పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే వేయగానే మనం పైన అంతా కాలుతుంది, లోపలంతా ఉడకకుండా ఉంటుంది. అందుకని మనం నూనె బాగా వేడయ్యాక ఈ పునుగులు అనేటివి వేయాలి. నూనె బాగా వేడయ్యాక వేయాలి. ఆ తర్వాత స్టవ్ మాత్రం స్లిమ్లోనే పెట్టుకొని మనం కాల్చుకోవాలి పునుగులని. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఈ వీడియో. ఎవరైతే నా వీడియో మొదటిగా చూస్తున్నారో వాళ్ళు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ ముందే వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మాత్రం ఒక్కసారైనా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉంది, ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. అదిగోండి, గోల్డ్ కలర్ వచ్చేసరికి తీసేస్తున్నాను. ఇంకేం లేదు. ఇప్పుడు పల్లి చట్నీ పక్కన పెట్టేసుకొని తినేయడమే వేడి వేడిగా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పునుగులు మనకు రెడీ అయిపోయాయి. లోపల చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. పైన ఒక లేయర్ లాగా మనకు క్రంచి క్రంచిగా ఉంది. చూడండి, నాకు చేతులకి కాలుతుందని నేను పట్టుకోలేకపోయాను. ఒక